సారీ ఫర్ ది ఇంటరాక్షన్. మంత్రి బొత్స ఒకసారి మీడియాతో మాట్లాడుతున్నారు, లైవ్ చూద్దాం. మీరు టీవీలోను మనాడు పత్రికల్లోనూ చదివారు, ఇంత ముందంతా గ్యాప్ అక్కర్లేదు, కమ్యూనికేషన్ గ్యాప్ లేదు. ఇప్పుడు నెట్వర్క్ వెళ్తే ఒక బటన్ నొక్కితే ఆ శివరామకృష్ణ కమిటీ రిపోర్ట్ ఏంటి అనేది అందరికీ తెలుస్తుంది. పదే పదే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు లేకపోతే సత్యబాబు లేకపోతే మా నారాయణసాగర్ గారు మా కొనాగరెడ్డి గారు చెప్పవలసి లేదు, దాని గురించి అందరికీ తెలుస్తుంది. శివరామకృష్ణ కమిటీ ఏం చెప్పింది? ఏదైతే కేంద్రీకృతం అవుతుందో పరిపాలన వికేంద్రీకరణ ఉండాలి, ఒకే ప్రాంతం మీద అన్నీ ఉండకూడదు అని చెప్తూ విజయవాడ కేంద్రాన్ని అది సెంటర్ పాయింటే అది కాదనలేము, కానీ ఈ ప్రాంతం ఏదైతే అమరావతి ప్రాంతం ఉందో ఆ ప్రాంతం వచ్చేది పచ్చగా నాలుగు పంటలు పండే అది వ్యవసాయం చేసిన పొలము, ఇక్కడ భవనాలు కట్టడం వచ్చి న్యాయం కాదు, అది వీలు పడదు అనే విషయాన్ని తేటతెల్లంగా చెప్పిందా లేదా అనేది చంద్రబాబు నాయుడు గారిని అది చెప్పానండి, లేకపోతే ఆ రిపోర్ట్ చదవమనండి, లేదు చదివి కావాలంటే చదివి వినిపించాం అసెంబ్లీలో, మళ్ళీ వినిపించమని మళ్ళీ వినిపిస్తాం. నాట్ ఫీజిబుల్ అనే వారిని వాడిందా లేదా అనేది. ఇంకో మాట చెప్పారా, విజయవాడ పట్టణం వచ్చి గ్రామాలతో కలుపుకుంటే 22 లక్షలు, విశాఖపట్నం వచ్చి 17 లక్షలు, అంతకంటే పెద్దది కదా అని అంటున్నాను. నాకు అర్థం అవట్లేదు, ఆయన 40 సంవత్సరాలు అనుభవం రాజకీయ నాయకుడు అంటాడు, 2 సంవత్సరాలు 2 దఫాలు 3 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేస్తా అంటాడు, లెక్కలు తిరిగిపోతే కామ్గా కూర్చోవచ్చు, లేదు అంటే ఆ పట్టణం కానీ ఈ పట్టణం కానీ తీసుకోలేదు అంటే అనవచ్చు. విశాఖపట్నం ఎంత జనాభా ఇవాళ? 19 లక్షల జనాభా, కార్పొరేషన్ జనాభా. నేను ఇవాళ మంత్రిని ఆ శాఖ చూస్తున్న మంత్రిని, విశాఖపట్నానికి విజయవాడకి, విజయవాడ చాలా మా అద్భుతమైన పట్టణం, దాంట్లో ఎవరు కాదనలేదు, కానీ జనాభా నా తప్పు లెక్కలు చెప్తే, మరి అబద్ధాలు చెప్తే, అసత్యాలు చెప్తే ధర్మాలు చెప్పండి. 29 గ్రామాల తాలూకా జనాభా ఎంత? ఎంత లెక్క పెట్టుకున్నా 100,000 లోపు, అవునా కదా? విజయవాడ పట్టణంతో కలుపుకుంటే 12 లక్షలు, దానికి వచ్చి 22 లక్షలు. ఇలాంటి కాకమ్మ కథలు కాకుల లెక్కలు చెప్పి ఎవరిని మోసం చేద్దాం, ఎవరిని ఇబ్బంది పెడతామని మేము చెప్తున్నాం స్ట్రైట్గా. ఆ రోజు రాష్ట్ర విభజన జరిగిన ముందు కేంద్ర ప్రభుత్వం శ్రీ జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ నియమించింది. శ్రీకృష్ణ కమిటీ జస్టిస్ శ్రీకృష్ణ ఏం చెప్పారో, ఎందుకు రాష్ట్ర విభజన జరగడానికి ఆవశ్యకత వచ్చిందో, జరగాలని ఆలోచన ఆందోళనలు వచ్చాయో, అదే అంశాలని మళ్ళీ శివరామకృష్ణ కమిటీని వచ్చి కేంద్ర ప్రభుత్వం నియమించిన తర్వాత ఆ అంశాలని పొందుపరుస్తూ అటువంటి పరిస్థితులు మళ్ళీ పునరావృతం కాకుండా రాష్ట్రంలో ఉన్న అన్ని అవసరాలని ఆలోచనని పరిగణలోకి తీసుకొని ఆయా ప్రాంతాల్లో దొరుకుతున్న ఉన్న లభ్యమవుతున్న వనరుల్ని దృష్టిలో పెట్టుకొని రాష్ట్రం తాలూకా ఆర్థిక పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ఆలోచన విధానం చేయాలి అని చెప్పి శివరామకృష్ణ కమిటీ చెప్పింది. దాన్ని తొమ్మిదో తొక్కారు, నారాయణతో కంపెనీ చేశారు, మళ్ళీ ఇవాళ చంద్రబాబు చెప్తున్నారు నారాయణతో కంపెనీ చేశామని చెప్పి మీరు మాట్లాడి లేదా, వాస్తవం కాదా? నారాయణతో వచ్చి కమిటీ తప్పు కాదు, ఏ కమిటీ చేయాలా? స్కూల్లో కమిటీ చేసి విద్యార్థికి ఏ రకంగా బోధన చేయాలి, ఏ రకంగా తల్లిదండ్రులకు ఎక్కువ ఫీజులు వసూలు చేయాలి,
లేకపోతే ఏ రకంగా ఆ పిల్లలు వచ్చి కాపీ కొట్టించి పాస్ చేయించాలి, ఇవి బ్రహ్మాండంగా ఆయన జరిగితే దొరుకుతుంది. అంతేగాని రాజధాని ఎక్కడ పెట్టాలి, అంశాలు ఏంటి, 130 అడుగులండి ఇక్కడ పునాదులు తీయాలంటే 110 అడుగులు 120 అడుగులు పునాది తీస్తే ఇది వాస్తవం. అలాని కాదని కాదు, మన అవసరాలు చూసుకోవాలి. ఒక ఇల్లు కట్టుకోవాలంటే ఎవరైనా ఏం చేస్తాము, ఆ ఉన్న బాలుగోల పరిస్థితులు పక్క అవన్నీ చూసుకుంటాము. అది వచ్చి మంచి ఆ నేల ఎటు ఎటువంటి నేల, ఆ ప్రాంతం ఏంటి ఆలోచిస్తాము. అది బంగారు పంటలు పండే స్థలం అది. దాని దగ్గర వచ్చి ఇవాళ భవనాలు కట్టు, ఇంకో మాట అన్నారు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు, ఇప్పటికే నేను వచ్చి 10,000 కోట్లు ఖర్చు పెట్టాను, ఇంకో 3,000 కోట్లు ఖర్చు పెడితే అయిపోతుంది అన్నారు, ఏది పూర్తి అయిపోద్ది రాజధాని అన్నారు. అన్నారా లేదా, మీరు టీవీలో వచ్చిందా పత్రికలో వచ్చి ఈ పేపర్లు అన్ని సంబంధించి మాట్లాడు, 1 2 కాదు 100 200 మాటలు పేజీలు మాట్లాడి ఏం చెప్పాలర్థం అవుతుంది, 200 పేజీలు ఆయన మాట్లాడిన మాటలు. ఇవాళ 3 కోట్లు ఇంకో 3,000 కోట్లు ఖర్చు పెడితే అయిపోద్ది అంట. ఇది కాగితం కావాల్సింది మీ అందరికి ఇస్తాను, ఇదేమి సీక్రెట్ డాక్యుమెంట్ ఏం కాదు, ఇది అధికారిక పూర్వకమైన డాక్యుమెంట్. నేను రాష్ట్రంలో మంత్రిని, ఈ శాఖ చూస్తున్న మంత్రిని, నా పేరు